ఇంకొక చాలా కీలకమైనటువంటి పాయింట్ ఉంది. ఎంప్లాయీస్కి జీతభత్యాలు అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, వాళ్లకు ఉండేటువంటి ఇతరమైనటువంటి బెనిఫిట్స్ అనేటువంటిది ఒకటి, వాళ్ళని సర్వీసెస్ను పర్మనెంట్ చేయడం అనేటువంటిది మరొకటి. ఆ తర్వాత మాస్టర్ రోల్స్లో ఎంప్లాయీస్ నుంచి మాస్టర్ రోల్లో ఉండేటువంటి వాళ్ళు కాకుండా కాంట్రాక్చువల్ పద్ధతిలో ఎంప్లాయీస్ని తీసుకోవడం అనేటువంటిది, ఒకసారి కనుక ప్రైవేటైజేషన్ అనేటువంటిది కనుక జరిగేట్లయితే, ఎంప్లాయీస్ ఇప్పటివరకు అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి మంట కలిసిపోతాయి. ప్రైవేట్ రంగం ఒకసారి వస్తే గౌరవప్రదమైన జీవితానికి అది తోడ్పడేది కాదు కదా. ఖచ్చితంగా కాదు. అదే కూడా కాదు, ఇంకొక ఇంకొక నిమిషం కోటేశ్వరరావు గారు, అన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటిది ఈ రిజర్వేషన్లు అనేటువంటివి అస్సలు అమలు కావు. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేటువంటివి ఎస్సీ రిజర్వేషన్లు కాదు, ఎస్టీ రిజర్వేషన్లు కాదు, బీసీ రిజర్వేషన్లు కాదు, ఈ ఓబీసీ రిజర్వేషన్లు కూడా కాదు, ఈ ఏబీ కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి రిజర్వేషన్, ఏ రిజర్వేషన్స్ కూడా నీకు ప్రైవేట్ రంగంలో అప్లై కావు. అంటే ప్రభుత్వ రంగం నుంచి తప్పుకోవడం ద్వారా ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి వాటన్నింటినీ కూడా తిరోధకాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి కుట్ర మాదిరిగా కనిపిస్తూ ఉన్నది. ప్లీజ్ గో అహెడ్. ఇదే పాలసీ నేను చెప్తుంది. అదే సామాజిక న్యాయం గురించి ఒకవైపు మనం చెప్తాము, ఏమి మనం సామాజిక న్యాయం ప్రకారం గౌరవప్రదమైనటువంటి జీవనం గడపడానికి అవసరమైనటువంటి వేతనాలు అది ప్రైవేట్ రంగమా ప్రభుత్వ రంగం వదిలేయండి. ఇప్పుడు ఎంతసేపు మనం ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత వస్తున్నాయి అని మనం ఏడుస్తున్నాము. ఎందుకు ఏడుస్తున్నాము? మిగిలిన వాళ్ళకి రావటం లేదు కనుక ఏడుస్తున్నాం తప్ప అది వాళ్ళకి ఎక్కువై కాదు. అవును. అందుకని మనం వాళ్ళకి వస్తున్నాయని కొంతమందికి వస్తున్నాయని ఏడవటం కాకుండా మిగిలిన వాళ్ళకి ఎట్లా రావాలనేటువంటిది సమస్య. దానికి బదులు వాళ్ళని చూపించి వీళ్ళకి అంటే ఏమిటి, అందరికి సున్నా పెట్టమని చెబుతున్నారనమాట. అందరికి సున్నా పెడితే ఏమవుతుంది, ఇంకా దేశం అధోగతి పాలవుతుంది. కొనుగోలు శక్తి అనేటువంటిది పెరగాలంటే వేతనాలు రావాలి, డబ్బు రావాలి. అది లేకుండా పరిశ్రమలు ఎట్లా వస్తాయి? ఎందుకని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టట్లేదు, కొత్త పరిశ్రమలు ఎందుకు పెట్టట్లేదు? గత 3-4 సంవత్సరాలుగా వాళ్ళకి ఏమైనా నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చేటువంటి రాయితీలు ఏమైనా తగ్గాయా? లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి రాయితీలు ఏమైనా తగ్గాయా? ఎంతమంది పెట్టుబడులు పెట్టారు ఈ 2-3 సంవత్సరాల్లో? ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? పెట్టుబడులు పెట్టడానికి కరోనా ఏం ఆటంకం కాదు, ఒక ఫ్యాక్టరీ కట్టడానికో ఇంకో దానికో. అంటే దాన్ని ఆస్తులను ఎకనామిక్గా ఆర్థికంగా లాభసాటిగా నడపగలిగేటువంటి బాధ్యత మేము తీసుకోవడానికి సిద్ధంగా లేవని చెప్తున్నారు ప్రభుత్వాలు. అది మోడీ ప్రభుత్వం కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకోవడానికి ఏ ప్రభుత్వం అయినా, అది నరేంద్ర మోడీ గారైనా లేకపోతే తాళ్ళగుట్ట చంద్రశేఖరరావు గారైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకళ్ళు అయినా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకోవడం సిద్ధంగా లేదు. అవును. రెండోది, ఎవరన్నా మేము తీసుకుంటాము అంటే మీరు తీసుకోవడానికి వీల్లేదు, మీరు తీసుకుంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తాం, మీకు వచ్చేటువంటి రాయితీలు తగ్గిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కేరళ ప్రభుత్వము అక్కడ విమానాశ్రయాన్ని మేము నడుపుతాము పోటీగా అంటే ఇవ్వలేదు. అంటే ఏంటి పాలసీ తప్ప ఇది? సేమ్ ఇదే రూలు మీరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కూడా అప్లై చేయొచ్చు కోటేశ్వరరావు గారు. ఇదే రూలు విశాఖ ఎంప్లాయీస్కి ఇచ్చేట్లయితే వాళ్ళు నడిపి అవసరమైనంత రిటర్న్స్ కూడా వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉన్నది. అది వాళ్ళకి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఓకే. రెండోది నష్టాలు అంటున్నారు. ఎల్ఐసికి ఏమి నష్టాలు వచ్చినాయండి? ఎల్ఐసి చేస్తున్నారు. అవును. ఓఎన్జీసీకి ఏమి నష్టాలు వస్తున్నాయి? గెయిల్కి ఏమి నష్టాలు వస్తున్నాయి? ఎందుకని అమ్ముతున్నారు? వాటిని ఎందుకు అమ్ముతున్నారు? డబ్బులు కావాలి కదా. అది డబ్బులు లేవు సార్. ఇప్పుడు డబ్బులు లేవు సార్. జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఆస్తుల్ని చేస్తున్నారో వీడు కూడా అదే చెప్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవు అనేటువంటిది. పాలసీ వాళ్ళదైనా వీళ్ళదైనా ఒకళ్ళని వాళ్ళు చేస్తున్నారు కదా అని, వీళ్ళు చేస్తున్నారు కదా అని కంపేర్ చేసుకొని సమర్థించుకోవడం తప్ప, ఇద్దరు చేస్తున్నది తప్పే. నేను చెప్తున్నది అదే. ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. సత్యనారాయణ గారు నమస్కారం. మళ్ళీ మీరు ఒకసారి. ఏం లేదు, 1991లో భారత ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి విదేశీ అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేనటువంటి స్థితిలో, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిని ఫేస్ చేస్తూ చివరకు దేశంలో ఉండేటువంటి బంగారాన్ని తీసుకొని వెళ్ళి ఈ విదేశీ బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులలో
ఆర్థిక సంస్కరణలు అనేటువంటి వాటిని ఈ దేశంలో ప్రవేశపెట్టింది పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి పివి నరసింహారావు, అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో. బాగుంది, ఇది గతం. ఇప్పుడు ఇదే స్థాయిలో ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనేటువంటి పేరుతోటి, ఎన్ఎంపి అనేటువంటి పేరుతోటి మోడీ చేస్తున్నటువంటిది కూడా అదే విధమైనటువంటి సిచ్యువేషను. అంటే కరోనాతోటి దేశం అల్లకల్లోలమైన, ఆర్థికంగా గుల్లపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ మొత్తం అన్నింటినీ కూడా ఒకటేసారి నెట్టేస్తూ ఉన్నారా అంటే కరోనా మాతకు గుడిగట్టించేసి దానికి ఒక కొబ్బరికాయ కొట్టి దాంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రెండింటికి మధ్య నాకు ఒక విధమైనటువంటి పోలిక కనపడుతుంది. కామెంట్. అదే కృష్ణమోహన్ గారు, ముందు అంటే కోటేశ్వరరావు ఆయన అంటే నాకు గౌరవం, అందుకొచ్చిన ఆయన ఇందాక నేను చెప్పింది డాక్ లేబర్ బోర్డు కాదు, చిన్న విషయమే లేండి, అది అదే పెద్ద సీరియస్ గా పట్టించుకోవాల్సిన లేదు. కాదండి, ఎందుకంటే తెలియాలి కదా, పబ్లిక్ కూడా తెలియాలి. లక్ష రూపాయల నుంచి 150,000 రూపాయల వరకు ఈ రోజు ఒక డాక్ లేబర్ బోర్డు ఒక లేబర్ కి వస్తుందండి విశాఖపట్నం పోర్ట్ లో. బడి పంతులకు కూడా 70,000-80,000 రూపాయల జీతాలు ఉన్నాయి సార్, ఏముంది అందులో విశేషం? బడి పంతులకు కూడా 100,000 రూపాయల జీతం వస్తుంది. ఇందాక ఆయన చెప్పినట్టు వాళ్ళకి 100,000 వస్తుందని మనం బాధపడడం లేదు. ఇప్పుడు చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కి 15,000 వస్తుందని బాధపడుతున్నాను. నా బాధ మీ బాధ ఒకటే, కోటేశ్వరరావు ఇందులో తేడా లేదు. నేను వాళ్ళకి ఎక్కువ వస్తుందని చెప్పడం రైట్ స్పిరిట్ లో అర్థం చేసుకున్నారు. సార్ ప్రైవేట్ వాళ్ళు కూడా లాభాల్లో నడడం లేదండి, ఇట్స్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్ప్లాయిటేషన్ అంతే. ఓకే, అంతకు మించి లాభాలు కాదు. ఆ లాభాలు ఎక్కడే అంటే శ్రమ దోపిడీ కింద వస్తుంది. నార్మల్ గా పాత థియరీ ఉంది కదా, ప్రాఫిట్ ఈస్ టెఫ్ట్ అని. అంటే యాక్చువల్ గా ఎవరి దగ్గర లాభం వచ్చినా అది ఒక రకమైన చోరీ అని ఎక్కడో దగ్గర నుంచి. అయితే మనం ఒకసారి ఈ డెవలప్మెంట్ మోడల్ అంటే మనకి భారతదేశంది చిన్న కరెక్షన్ చేయాలి. ఇందాక చెప్పిన దాంట్లో పివి నరసింహరావు గారి కన్నా ముందున్నటువంటి చంద్రశేఖర్ టైంలో జరిగినటువంటిది, ఇది బంగారాన్ని కుదవ పెట్టేటువంటి పరిస్థితి చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగినటువంటిది. ఆ తర్వాత అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కామర్స్ మినిస్టర్గా ఉండేవారు. ఆయన చేసినటువంటి కొన్ని చిత్రమైనటువంటి తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత కంట్రీ బెయిల్అవుట్ అయింది. ఆ తర్వాత పివి నరసింహరావు గారు వచ్చి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటువంటి వాటిని స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ పోలిక కనబడుతోంది. ఈ కరోనా అనేటువంటిది కూడా మోడీ ప్రభుత్వానికి బాగా ఉపయోగపడుతోంది, దాన్ని అడ్డం పెట్టుకుని కొట్టిపడేసారు దానికి అనేది నా ఉద్దేశం. ప్లీజ్ గో అహెడ్. అంటే నేను ఏం చెప్తున్నానంటే బేసిక్ మనం ప్రైవేటైజేషన్ వైపు ఒకసారి మొగ్గు చూపించిన తర్వాత పర్యవసానాలు ఇలాగే ఉంటాయండి. ఇదేంటంటే ప్రైవేటైజేషన్ అన్నది ఇంకా అలాగే ఆపకుండా తీసుకెళ్ళిపోయి ప్రైవేటైజ్ చేసి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసిన యానిమల్ లాగా గవర్నమెంట్ కూడా ఏమైపోతుందంటే ఏదో రకంగా ఆదాయం ఇది బాగానే ఉందని. అంటే ఒక రకంగా చెప్తే అమెరికన్ ఇప్పుడు మనకి అంటే సేవింగ్స్ మోడల్ నుంచి క్యాపిటల్ మోడల్ నుంచి మనం మారిపోయాం, అంటే క్యాపిటలిస్ట్ వెళ్ళిపోయాం, సోషలిస్ట్ నుంచి క్యాపిటలిస్ట్ కంట్రీ కింద మారిపోయింది. ఇప్పుడు మన దేశం క్యాపిటలిస్ట్ కంట్రీ కింద మారిపోయింది అంటే ప్రతిది పెట్టుబడి లాభమే, ఇంకా మిగతాదంతా సంక్షేమం కూడా ఒక రకంగా ఓట్ల గురించి పెట్టుకున్న సంక్షేమం తప్ప నిజంగా ప్రజలు అక్కడ పేదోళ్ళుగా ఉంటేనే వీళ్ళు అక్కడ రాజ్యం చెలాయిస్తారు. వాళ్ళు నిజంగా పేదోళ్ళు గొప్పలు అయిపోయారు అనుకోండి, ఇందిరాగాంధీ గారు ఎప్పుడో గరీబీ హటావు అన్నారు, అప్పుడు అన్నప్పుడు అయిపోతే ఇప్పుడు అంతా గరీబులు ఉండకూడదు కదా, ఈ పథకాల గురించి పరిగెట్టకూడదు కదా, ఇల్లు గురించి వాటి గురించి అని. కానీ ఏంటంటే రాజకీయ నాయకులు చేస్తున్నది ఏంటంటే అంటే బేసిక్ గా దోపిడీ ఏమంటారు అది కరప్షన్ పెరిగిపోయి ప్రతి లెవెల్లో కరప్షన్ పెరిగిపోయి మనకి ఇలా తయారైందండి. కానీ నెక్స్ట్ ఎకానమీ కూడా ఓపెన్ చేసినప్పుడు చాలా కంట్రోల్గా ఓపెన్ చేశారు మన్మోహన్ సింగ్ గారు, అంటే మన్మోహన్ సింగ్ అంటే పివి నరసింహరావు గారు చాలా కంట్రోల్గా మా దేశం ఒప్పుకోదు ఇది అది ఏదో చెప్తూ మనం అంటే ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ చేస్తే కూడా మనకు ప్రాబ్లం ఏంటంటే దానివల్ల ఎంగేజ్మెంట్ ఆఫ్ లేబర్ సడన్ గా ఒకసారి ఆపింది అనుకోండి, గ్రోత్ ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ మన దేశం ప్రాబ్లం. ఇప్పుడు మనం నరేంద్ర మోడీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం స్వాగతించాలా, దీనిని వ్యతిరేకించాలా, దీనివల్ల దేశానికి అరిష్టమా దేశానికి మేలా, ఈ లైన్స్ లో చెప్పండి దయచేసి. అంటే సార్ ఇప్పుడు ఒక్కటండి, అమ్మకుండా దీన్ని ఇస్తున్నామన్నంత వరకు మంచిది, కానీ ఆ వచ్చిన డబ్బు మీరు చెప్పినట్టు ఎలాగ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే దాన్ని ఎలా నియంత్రించగలం, అది సర్వస్వతంత్రమైనటువంటి కేంద్ర ప్రభుత్వమే, దాన్ని ఎలా నియంత్రించగలం, నియంత్రించలేరు. ఇప్పుడు బేసిక్ సంగతి ఇప్పుడు ఇందాక కిరణ్ గారు చెప్తున్నట్టు పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారంటే ఇన్ రైటింగ్లో అది కరెక్ట్ అనండి, అందులో నేను వ్యతిరేకించను. కానీ ఒకటేమంటే అదే ఒక్క నిమిషం సార్, 7,74,000 కోట్లు ఇండస్ట్రియల్ రుణాలు మాఫీ చేశారు మోడీ గారు అనేది కూడా 2020 పేపర్లోనే వచ్చింది. అవును, అది అంటే ఇప్పుడు రికవరీ చేసింది చెప్తున్నారు కానీ మాఫీ చేసింది చెప్పలేదు. మాఫీ కూడా చేసి 7,74,000 కోట్లు మాఫీ చేశారు. ఎవరికి?
కార్పొరేట్ సంస్థలకి, కార్పొరేట్ కార్పొరేట్ సంస్థలకి, కార్పొరేట్స్ కి చేశారు. అది అప్పుడు మిగతా వాళ్ళంతా అగ్రికల్చర్ సెక్టర్ అంతా డిమాండ్ చేసింది. అక్కడ అన్ని లక్షల కోట్లు చేశారు కదా, మాది 1 లక్ష కోట్ల ఉంది, మమ్మల్ని కూడా మొత్తం తీసేస్తే మేము బెయిల్అవుట్ అవుతామని వాళ్ళు మొదలు పెట్టారు. అవును, ఇదంటే ఇది దేశాన్ని నడిపినప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. నేను అంత డీప్ గా ఎవరో తలుచుకోలేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే మనం బేసిక్ గా మనది వ్యవసాయ దేశం అండి, వ్యవసాయ ఆధారిత దేశాన్ని మనం ఏం చేయాలంటే, ఇదివరకు పాలసీస్ అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు 1793లో అమెరికా ఏం చేసిందంటే వ్యవసాయాన్ని పారిశ్రామికీకరణ చేస్తే అక్కడ ఉన్న లేబర్ అంతా పట్టణాలకు వస్తారు, అక్కడ ఉద్యోగాలు దొరక మనకి ఇండస్ట్రియలైజేషన్ ఈజీ అవుతుంది, అర్బన్ ఇండస్ట్రియలైజేషన్ లేబర్ దొరుకుతారని. ఇప్పుడు కూడా జరుగుతున్నది ఏంటంటే అగ్రికల్చర్ లాభ సైడ్ కాకపోతే మూటా ముడి పట్టుకొని అందరూ బొంబాయికి అక్కడ ఇక్కడ లేబర్ కింద వెళ్తున్నారు. మనం మొన్న కరోనా టైంలో చూసాం వెనక్కి ఎంతమంది రోడ్ల మీద వస్తున్నారు అంటే అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది అసలు అక్కడ ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, బీహార్ నుంచి, ఆంధ్ర నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి వెళ్ళి ఉన్నారన్న సంగతి కూడా గవర్నమెంట్ దగ్గర లెక్కలు లేవు. ఎందుకంటే వ్యవసాయం ఎప్పుడైతే లాభసాటిగా లేకుండా పోతుందో వాళ్ళ ఉత్పత్తుల మధ్యదారు దళారులు తినేస్తున్నారు. ఇప్పుడు కూడా అది కూడా ఒక పద్ధతి ఏంటంటే దళారులు తినేస్తున్నారు కాబట్టి కొత్త పాలసీ తెచ్చామంటారు, కానీ కొత్త పాలసీ తెస్తే ఇంకా పెద్ద దళారు వస్తున్నాడు అని వాళ్ళ భయం. ఇది ఏంటంటే ఎక్కడైనా సరే చిత్తశుద్ధి ఉండాలండి, ప్రజలకు ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి, లేకపోతే ఒకరినొకరు దోచుకుంటూ ఇలాగే నడుస్తుంటుంది. మనం టీవీలో కూర్చొని చర్చలు చేసుకుంటుంటాం, కానీ ప్రజలు సరైన వాళ్ళని ఎన్నుకుంటే తప్ప ఈ మార్పు రాదండి.